పేరు కొప్పు సత్యనారాయణ నేను ఒక సామాన్య రైతును అయితే ఇప్పుడు ఈ రైతులకు ఏం జరుగుతుందంటే మాకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక మామూలుగా సామాన్య రైతులకు సబ్సిడీ నుండి ఒక ట్రాక్టర్ నిర్బంధించబడింది కానీ మా పేదవాళ్ళకు జంతలేవు అవి ఏమున్నా టీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ కార్యకర్తలకే ఇవ్వబడుతుంది మాకు డబుల్ బెడ్రూమ్లు అంటారు ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా మా ఊళ్ళో ఎలాంటి నిర్ణయం లేదు ఏది ఇంకా మొదలే లేదు ఇంకొకటి మా రైతులకు ఏముందంటే సబ్సిడీ మాకు ఇంతకు ముందు డ్రిప్లు వచ్చేది స్ప్రింక్లర్ సట్లు వచ్చేది మాకు ఏసీలకు రూపాయి లేకుండా వచ్చేది అలాంటివి ఏమి వస్తలేవు మాకు పంట ఇప్పుడు వర్షాలు పడి పత్తులు నష్టపోయినాము సన్నవరి ఏమన్నాడు సన్నవరి దోమపోటుకు మొత్తం చాలా నష్టపోతున్నాము మేము దానివల్ల మాకు ఏం లేదు ఎలాంటి మాకు నష్టపరిహారం ఇవ్వడం లేదు రైతు బంధు ఒకటి ఇస్తున్నాడు రైతు బంధు వస్తున్నది మాకు వస్తలేదని కాదు రైతు బంధు ఇచ్చి మాకు చాలా వేరే విధంగా రాకుండా ఈ సబ్సిడీలని ఆపేయడం జరిగింది కాదన్న ఇప్పుడు మీరు ఇందాక సబ్సిడీల కింద ఏదైనా ట్రాక్టర్లు కానీ కొన్ని వచ్చా ఉంటాయి కదా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు జరుగుతుందని చెప్పేసి అన్నారు కదా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినంత మాత్రాన ఆయనకి ఇవ్వకూడదు అనేది ఏం లేదు ఆ తీసుకుంటున్న వ్యక్తి పేదోడు కాదన్న ఆయన ఒక ఆయన సర్పంచ్ ఇనాను మా సర్పంచ్ గా గెలిచి ఇచ్చినాము మా ఊరు నుండి ఆ సర్పంచ్ కి ఆ ట్రాక్టర్ ఆయనకే వర్తించింది ఒక బీసీల లోన్ వచ్చింది ఏది బల్రకు బల్ర లోన్ కూడా ఆయన 2 లక్షల లోన్ ఆయనే వర్తించుకుంటు ఏ పేద రైతులకు మాత్రం ఇప్పుడు 10 లక్షలకు మాత్రం చెందలేదు అలా లీడర్లకే మాత్రం చెందింది పేదలకు కాకోకుండా వాళ్ళ అనుచరులకే ఇవ్వడం జరుగుతుంది అనుచరులలో సరే ఆ టీఆర్ఎస్ పార్టీ చిన్న చిన్న కార్యకర్తలకు మాత్రం లేదు పెద్దవాళ్ళకే వాళ్ళకే అభివృద్ధి చెందుతుంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న పేదల కార్యకర్తలకు చేకూర్తే మీకేమి ఇబ్బంది లేదు కానీ దాంట్లో మాకు ఇవ్వకుండా పోతే మీ పేద రైతులకన్నా జరగాలి కదన్న మాకు మీలాంటి పేద రైతులు వేరే వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వాలని ఏం లేదు నాకు వేరే వాళ్ళకు పేద రైతులకు ఇవ్వాలని ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పినారని చెప్పేసి మీరు సన్నవరులు వేయడం జరిగిందని చెప్పేసి అన్నారు కదా చేసినాం మేము మకజోన్ వేస్తే మాకు మేము డబ్బులు దానికి ఇవ్వలేము మేము దాన్ని కొనలేము మార్కెట్ సన్న ఓట్లు కొంటే మేము కొంటామన్నాడు ఇప్పుడు దొడ్డు ఓట్లకు 1850 రూపాయలే ఉంది సన్న ఓట్లు కూడా 1850 రూపాయలు అంటున్నారు కానీ దిగుబడి మాకు చాలా తక్కువ వస్తుందా దొడ్డు ఓట్లకు సన్న ఓట్లకు దిగుబడి తక్కువ వస్తుంది మేము రైతులు చాలా నష్టపోతున్నాం ఈ దొడ్డు ఓట్లు వచ్చి ఎంత దిగుబడి వచ్చేది సన్న ఓట్లు వచ్చి ఎంత దిగుబడి వచ్చేది అన్న ఒక గుంటకు మనకు ఒక 3 బస్తాలు ఒక 2 బస్తాలు ఒడ్లు పడతాయి ఏది దొడ్డు సన్న బస్తా సన్నది అయితే 1 బస్తానే వెళ్తుంది అన్న సన్న బస్తా 1 బస్తా వెళ్తుంది గుంటకు ఇవి అయితే 2 బస్తాలు వెళ్తాయి దొడ్డి కానీ మాకు ఈ దొడ్డి రేట్ వస్తాయి పంట దిగుబడి ఎక్కువ వస్తుంది ఇది సన్నది తక్కువ వస్తుంది దిగుబడి మళ్ళీ రేటు సేమ్ ఉందన్న రేటు మాకు అది గిట్టుబాటు కాదు మాకు 2000 చిల్లర 2400 2500 మాకు గిట్టుబాటు ధర ఆ ధర పెడితే మాకు గిట్టుబాటు పడుతుంది గిట్టుబాటు ధర కల్పించుతాడేమో కదా సన్నవాళ్ళు అది లేనే లేదన్న ఆ గిట్టుబాటు ధర కావాలి మాకు దాని గురించి మేము ఖచ్చితంగా మేము ఏడికైనా సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ గారు సన్నవాళ్ళు వండించమని చెప్పేసి అన్నారు కదా దానికి మంచి అంటే ధర ఏమైనా పెంచే ఆలోచన ఉన్న వాసం అయితే దానికి దీనికి సేమ్ ఈక్వల్ రేట్ అని అంటున్నారు ఈక్వల్ రేట్ ఉంది సో నష్టపోతా ఉన్నాం చాలా దొడ్డుది వండించిన దిగుబడి ఎక్కువ వచ్చేది దిగుబడి ఎక్కువ వచ్చేది దాన్ని ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తుంది ఇంకోటి సన్నది వేయడం వల్ల చాలా దొంగపోటుతో చాలా నష్టపోయినాము ఈ వర్షాల వల్ల కూడా మాకు చాలా ప్రమాదం కొట్టుకపోయినాయి పన్నై వలరు చాలా ఇబ్బందులు కలిగినాయి ఇలా నష్టపరిహారం ఏమన్నా మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మీ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ నా గ్రామానికి సంబంధించిన ఇంతమందికి రైతులకు ఈ మేరకు నష్టం వాటిల్లిందని చెప్పేసి రైతు అంటే ఫార్మర్కి సంబంధించిన అధికారులకు ఎవరికైనా అగ్రికల్చర్ ఆఫీసర్స్కి తెలియపరచడం జరిగిందా అగ్రికల్చర్ ఆఫీసర్ రాకడానే లేదు ఇక్కడ మా ఊళ్ళకే రారు వాళ్ళు ఏడికి వస్తారు ఏం చేస్తారో వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారో మేము ఫోన్ చేసి అడిగితే సరే వస్తాము అవన్నీ ఏం లేదు రైతు బంధు ఇస్తాం అవన్నీ కట్ అయిపోయినాయి ఇప్పుడు అలాంటివి ఏమి ఉండేయని అని అడుగుతున్నాను చెప్తుంది సార్ ఈ విధంగా చెప్పుకొచ్చున్నారు కదా ఇప్పుడు మీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి గారు చనిపోవడం కారణం చేత ఇప్పుడు బై-ఎలక్షన్ వచ్చింది ఏంటి ఎవరికి ఓటు ఇద్దాం అనుకుంటున్నారు మీ ఊర్లో ఏ విధంగా గతంలో అభివృద్ధి జరిగింది రేపు ఏం కావాలని కోరుకుంటున్నారు మేము ఇంత ముందు టీఆర్ఎస్ ఓటేసాం సార్ టీఆర్ఎస్ ఓటేసాం మాటలు వేసినాం ఓట్లు రామలింగారెడ్డి 2 మార్లు గెలిపించాం అయితే ఆ దాని 2 మార్లు గెలిపిస్తే మాకు ఏమి ఎక్కడేసినా గుండె అక్కడిని మాకు అభివృద్ధి ఏం చెందలేదు కేసీఆర్ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ కేసీఆర్ కాన్స్టిట్యూన్సీలే చెందింది అటు హరీష్ రావు కాన్స్టిట్యూన్సీలే సిరిసిల్ల ఆ ముగ్గురి కాన్స్టిట్యూన్సీలనే చెందుతుంది అభివృద్ధి మా దుబ్బాక మాత్రం ఎలాంటిది అభివృద్ధి లేదు ఇంతకుముందు పోయినసారి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి టీడీపీ ఆవేములో చేసిండు అభివృద్ధి కాంగ్రెస్ నుండి కూడా అభివృద్ధి చెందింది మా దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప
రామలింగారెడ్డి మాత్రం ఎలాంటిది ఏం లేదన్నా. లాస్ట్ టూ టైమ్స్ అంటే రామలింగారెడ్డి గారికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికే మీరు ఓటేసినాం. ఎందుకు? ఆయన అభివృద్ధి చేస్తాడు చేస్తాడో ఏమో మంచి చెప్తారు కదా మాయమాటలు. ఇవి ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికి మాయమాటలు అనిపిస్తుంది, అప్పట్లో అయితే మాకు మంచియే. ఆయన ఏం చెప్పిన డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, లేనివానికి మూడు ఎకరాల భూమి ఇస్తాము, మీకు రైతు రైతు బాంధు ఇస్తాము, కళ్యాణ లక్ష్మి ఇస్తాము, ఇవన్నీ ఇస్తాము. ఇవన్నీ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు ఇవన్నీ ఇచ్చినాడు కదా. ఇస్తున్నారు సార్, కానీ ఇట్లా అది ఏ విధంగా ఇస్తారు అంటే ఆయన అనుచరులకు టీఆర్ఎస్ వాళ్ళ బాపతులనేమో జల్దీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. లేదు జర కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ జర వాళ్ళకు సపోర్ట్ చేయని వాళ్ళకు ఫైలు ఆపేస్తున్నారు. ఎక్కడ అవుతుందో తెలుస్తలేదు అది. కానీ సంవత్సరాలు రెండు సంవత్సరాలు జరిగినాయి పెళ్లిలై, కానీ ఇవంత వరకు ఆ రైతు ఎందుకు చేస్తున్నారు అట్లా అంటే మేము కొంచెం కాంగ్రెస్ లో మేము అనుకు తిరిగినాము. తిరిగినందుకు మాకు ఇది నచ్చక కాంగ్రెస్ తిరిగినాము. ఇప్పుడు దాని వలన కాంగ్రెస్ లో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మీరు గతంలో రెండు సార్లు ఓటేశారు, తర్వాత నచ్చక ఇటు తిరిగినారు. ఇట్లా తిరిగిన వాళ్ళు ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటోళ్ళు లేకపోతే పేదలకు కూడా అట్లా చేస్తున్నారా? మీకు అట్లా చేస్తున్నారా? ఇట్లా ఎక్కువ అయితే మా వేరే పార్టీలకు చెందిన వాళ్ళకి మాత్రం ఇబ్బంది, చాలా ఇబ్బంది పెడుతుంది. అన్ని ప్రభుత్వ పథకాల నుంచి వచ్చేవి ఏమన్నా ఉంటే గైనా వేరే పార్టీ అయితే గైనా లబ్ధి చేకూర్చట్లే. ఆయన వాళ్ళ టీఆర్ఎస్ అనుచరులు అది ఒక రెండు మంత్ టూ మంత్ త్రీ మంత్లే వాళ్ళకు అకౌంట్ లో పడిపోతున్నాయి డబ్బులు. మా అటువంటి ఏదైనా అక్కడికి చిల్లర తిరిగిన వాళ్ళకు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా దాటింది. ఇంతవరకు ఎలాంటిది మేము ఫోన్ చేస్తే వస్తాయి అని చెప్తుంది తప్ప, కానీ ఎలాంటిది అన్ని మేము ఫైల్ చేసి మేము అక్కడ సంగారెడ్డి పంపించడం జరిగింది. అది ఎలాంటిది ఏమి అధికారులతో కానీ ఎమ్మెల్యేతో కానీ ఎప్పుడన్నా మీరు వెళ్ళి వస్తాయి జరిగిందా చెప్పినాము. చెప్తే మనం సరే నేను పంపిస్తా, నేను ఫోన్ చేస్తా, నువ్వు నీ అకౌంట్లో పడతాయి, నువ్వు అన్ని పంపినావు అంటే పంపినావు సార్ అన్న, మీకు వస్తాయి పో, నువ్వేం ఫికర్ చేయకు, అది పైసలు రెడీ పోవు, నేను వచ్చే బాధ్యత నేను ఫోన్ చేస్తాను అని చెప్తున్నాను సార్. అయితే అట్లా ఒక రెండు సార్లు చెప్పినాము పోయినాము, అదే చెప్పడం జరిగింది. ఇంకా ఎలాంటి రెండు వేల పద్నాలుగులో 2018లో దుబాక్ అనేది రామలింగారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు ఆయనకు ఓటేశారు, కానీ మీరు ఆయనను విశ్వసించినట్టు పనిచేయలేదని చెప్పేసి ఇంకా మీరు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి పార్టీని వేడి కాంగ్రెస్ వచ్చాము. వచ్చినందుకు ఇంకా ఇబ్బంది పెడతా ఉన్నారు మేము ఈ ఊరు ఈ గ్రామంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా ఇబ్బంది పెడతారు. ఈ పోలీసు వాళ్ళు ఈ పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే రూలింగ్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్కి వాళ్ళకు ప్రోత్సహిస్తుంది. మనను ఈ కాంగ్రెస్ వాళ్ళు తిరగటానికి చాలా ఇబ్బంది పెడుతుంది. బైకులు చెక్ చేసుడు, కాళ్ళు చెక్ చేసుడు, టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఎన్ని కాళ్ళు వచ్చినా వాళ్ళని చెక్ చేసుడు లేదు, ఏది లేదు. వాళ్ళు డబ్బులు పంచుతున్నారు, డబ్బులు పంచినా వాళ్ళని పట్టుకునేటో లేరు. వాళ్ళు పోలీసు వాళ్ళే ముంగడలి పడతారు, ఎవరైనా పోకుంటా కార్యకర్తలు పంపిస్తుంది. మరి మీకు మీ నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముత్యనరెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి గారు అండగా ఉంటున్నారా కార్యకర్తలకి? మాకు దేనికైనా అండగా ఉంటామని మాకు మాట ఇచ్చింది. మేము దేనికైనా సిద్ధమే. మాకు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. ఏ విధంగా అంటే మేము కాంగ్రెస్ వాళ్ళు ప్రచారానికి వెళ్ళగానే పోలీసు వాళ్ళకు వాళ్ళకు ఫోన్ చేసిరో ఏం చేసో, మేము ఇక్కడికి పోతే అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి మా కాళ్ళు చెక్ చేసుడు, మా జేబులు చెక్ చేసుడు, చాలా మాకు ఇబ్బంది పెడుతుంది. మీకు పర్మిషన్ ఉందా, మీకు పద్దెనికి ఎందుకు వస్తున్నాం అని చాలా ఇబ్బంది పెడుతున్నాను. పోలీసులు రూలింగ్ పార్టీ వైపు ఉండి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది పరిస్థితి. యాక్చువల్గా హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు దుబాక నియోజకవర్గాన్ని చాలా వరకు అభివృద్ధి చేశాము, మళ్ళీ అవకాశం ఇస్తేదే సుజాతక్క నాకు తోబుట్టుతో సమానం, ఇంకా అభివృద్ధి వైపు తీసుకెళ్తాము, ఒక మోడల్గా దుబాక నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాం, గజ్వేల్కు సిద్దిపేటకు సిరిసిల్లకు ఏమాత్రం తీసుకోకుండా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని చెప్పేసి అంటున్నారు సార్. మీరు అనేది హరీష్ రావు చెప్తుండు బరాబరే. రామలింగారెడ్డి ఉన్నప్పుడే ఆయన ఒక సార్ నాలుగు సార్లు ఎమ్మెల్యే అయింది, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినప్పుడే చేయలేని సుజాతక్క ఏం చేస్తుంది? మేము అంటున్నాం సుజాతక్క రామలింగారెడ్డి చేయలేడు, సుజాతక్క ఏం చేస్తుంది? నాలుగు సార్లు గెలిచిన ఆయన ఏం చేయలేకపోయి ఈ మూడేళ్ళ ఆమె ఏం చేస్తుంది? ఏమున్నా హరీష్ రావు వాడుకుంటుండే. ఏంటంటే ఆయన నేనున్నా ఇవాళ దాకా ఏడిపోయిండు, నేనున్నా ఇప్పుడు నిన్న నిర్ణయాలు వచ్చింది నాకు వేసి హరీష్ రావు ఇప్పుడు 34 టర్మ్ కూడా చేస్తున్నాడు ఆయన మంత్రి పది. మరి మా ఎమ్మెల్యేకు మంచివాడే కదా, మంచి వ్యక్తే, మంచి మనిషే. మరి ఆయనకు రామలింగారెడ్డి మంచి వ్యక్తే, మరి ఆయనకు ఒక్కసారన్నా మరి మంత్రి పదవి ఎందుకు వేయలేదు? మేము అడుగుతున్నాం మంత్రి మంచివాడే కదా, మంత్రి పదవి ఎందుకు వేయలేదు? మరి ఎప్పుడో నిర్ణయాలు ఈ వీళ్ళు మల్లారెడ్డి వీళ్ళందరూ కాంగ్రెస్ టీడీపీ దగ్గర వచ్చినారు కదా, మరి వాళ్ళకేమో మంత్రి పదవులు ఇచ్చిండు. మరి టీఆర్ఎస్ ఈయన పార్టీ అభిమానం అయినా పోరాడినోడు, తెలంగాణ గురించి ఉద్యమంలో పోరాడినోడు,
మరి ఆయనకు ఒకసారన్నా మరి ఇయ్యొచ్చు కదా ఆయన మంచి వ్యక్తి మీరు అన్నట్టు మంచోడే కానీ మరి ఒకసారి కూడా మాకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యలేదు మా ఎమ్మెల్యేకు ఇయ్యాలి కదా కానీ ఆయన చేయలేడు ఏమున్నా సరళంటారు హరీష్ రావు ఆయన ఏం సాగనీయలేదు ఇవాదాకా ఇప్పుడు కూడా ఏం సాగనీయడు ఆయన సాగించుకోండి నేను రెండు నేనున్న దుబ్బాక ఒక కారును సిద్దిపేట ఒక కారును ఆయనది అభివృద్ధి చేసుకున్న తప్ప మా దుబ్బాకకు పట్టించుకున్న నాయకుడే కాదు ఆయన రామలింగారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భం నుంచి తర్వాత వచ్చేసి ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేశాడు కానీ టీఆర్ఎస్ పార్టీ ఆయనకు గుర్తింపుని ఇవ్వలేదు మంత్రి పదవిలే ఆయన వాడుకురు అంతే ఆయన వాడుకురు చెప్పేసి అంటారు ఈ రోజు ఆమె తక్కువ చదువుకున్నటువంటి భార్య ఆమె గెలిచినా కూడా ఆమెను మళ్ళీ చెప్పు చేతలు పెట్టుకుంటారని మీరు అభిప్రాయపడతారు అయితే ఆమె తోటి కాదు సార్ అది వీళ్ళు మాయమాటలు చెప్పి ఆయన ఏంటంటే అది సానుభూతితోటి ఆమెను ఏపిస్తుంది కానీ అది అనవసరం అది వేస్ట్ అది రాదు ఆమె చేయలేదు ఆయన సారే చేయలేకపోయాడు ఆమె ఏమి అభివృద్ధి చేస్తుంది ఇంకా రఘునందన్ రావు గారు కానీ ముత్తనరెడ్డి గారు కానీ వస్తే కానీ వీళ్ళని ఎదుర్కొని నియోజకవర్గాన్ని నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేస్తారా ఈ రఘునందన్ రావు అంటే ఆయన ఇప్పుడు మనకు రఘునందన్ రావు వ్యక్తి మంచోడే కావచ్చు కాకపోతే మనకి ఈ బీజేపీ అనేది మన తెలంగాణ లేదు మన తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు ఈ ఒక్క దాంట్లో గెలిచి రఘునందన్ రావు ఏం చేయగలుగుతాడు సెంటర్ నుంచి ఉన్నది సెంటర్ పనులే సెంటర్ అంటే బీజేపీ కాదు కాంగ్రెస్ పెట్టిన పదవులేవి ఇంతకుముందు కాంగ్రెస్ ఈ ఉపాధి హామీ అని ఇవన్నీ ఈ ఇంతకుముందు ఉన్నాయి మా ఇవన్నీ సంక్షేమ పథకాలు వీలు పెట్టింది ఏం లేదు కాకపోతే ఇప్పుడు సెంటర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అవి వస్తున్నాయి పనస్ ఈ ఇప్పుడు రఘునందరావు అయితే దానికి ఏం చేయలేదు కదా ఇప్పుడు సపరేట్ అయితే నీకు మోడీ రఘునందరావుకు ఏమైనా ఇవ్వగలుగుతాడా కేసీఆర్ ఈ కేసీఆర్ కాదని ఏం చేయలేడు కదన్న ఎమ్మెల్యేకు ఎంపీ కాదు కదా ఎంపీ అయినా చేయలేడు ఎమ్మెల్యే అయినా చేయలేడు రాష్ట్రానికి ఇచ్చేది ఫస్ట్ ఎవరైతే మీ అభ్యర్థి ముత్తనరెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి గెలిచినా కూడా ఆయన కూడా ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే అవుతాడు ఆయనకు కూడా నిధులు రావు కదా రావు అంటే ఆయన ఇంతకుముందు అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసిన అభిమానంతో ఓటేస్తాం ఒక్కటి ఆయన నాయకుడు అసెంబ్లీలో కొట్లాడి సత్తా ఉన్న మనిషి ఎందుకన్నా ఇప్పుడు హరీష్ రావు ఇది ఇంతకుముందు కాంగ్రెస్ పరిపాలనల హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉండి సిద్దిపేట చేసిన అభివృద్ధులు చాలా ఉన్నాయి సో అట్లా ముత్తనరెడ్డి కొడుకు నమ్మకంతో ఆయన కోట వెళ్ళాలనుకుంటాను అనుకుంటున్నాను సరే అన్న మంచి మనోగతాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ అన్న